नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्वा ईशान्य भारत लोनी त्रिपुरलो ईसारी विजयम एवरिदी प्रजलु एवरिकि पट्टं कट्टबोतुन्नारु अनेदि उत्कंठनु रेपुतोंदि गतंलो एन्नडू लेनंतगा ईसारी टाप फाइट नडिचिंदि त्रिपुर प्रजलु एप्पुडु ओके पार्टी वैपु मोग्गु चूपुतू उंटारु कानी मोदटिसारी अक्कड हंग एर्पडुतुंदि अनि राजकीय विश्लेषकुलु चेबुतुन्नारु ఒకప్పుడు త్రిపుర కాంబ్రేడ్స్ కు కంచుకోట అలాంటి కోటను గత ఎన్నికల్లో కమలం పార్టీ బద్దలు కొట్టింది మూడు దశాబ్దాలకు పైగా త్రిపురను పాలించిన సిపిఎం ప్రస్థానానికి అడ్డుకట్ట వేస్తూ 2018 లో బీజేపీ అనూహ్య విజయాన్ని దక్కించుకుంది ఇప్పుడు మళ్ళీ అదే విజయాన్ని పునరావృతం చేయాలి అనే లక్ష్యంతో ప్రచారం నిర్వహించింది మరోవైపు త్రిపురలో పూర్వ వైభవం సాధించాలి అని భావిస్తున్న సిపిఎం దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో చేతులు కలిపింది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సత్తా చాటుకుంటూ అధికారాన్ని దక్కించుకుంటున్న బీజేపీకి త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాలుగా మారాయి ఇక్కడ బీజేపీ ఐపీఎఫ్టీ తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ వామపక్షాల కూటమి ఎన్నికల బరిలో నిలిచాయి బీజేపీకి ఇక్కడ విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది మొత్తం 60 స్థానాలకు గాను బీజేపీ 55 సీట్లలో పోటీ చేస్తుండగా ఐపీఎఫ్టీ 5 చోట్ల అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఇక వామపక్ష కూటమిలో సిపిఎం 47 సీట్లలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ కేవలం 13 స్థానాల్లో తమ అభ్యర్థిని నిలబెట్టింది ఈసారి పోటీలో రాజవంశానికి చెందిన తిప్రమోత అధికార విపక్షాలకు కంట్లో నలుసుగా మారారు 42 మందిని పోటీకి దింపారు తృణమూల కాంగ్రెస్ 28 ఇండిపెండెంట్ అభ్యర్థులు 42 మంది పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో త్రిపుర అసెంబ్లీలో 36 సీట్ల కైవసం చేసుకుంది బీజేపీ కమలం పార్టీ సొంతంగా సాధారణ మెజారిటీని సాధించిన ఏకైక ఈశాన్య రాష్ట్రం త్రిపుర మరి అటువంటి త్రిపురలో ఈసారి త్రిముఖ పోరు నడుస్తూ ఉండడంతో గెలుపుని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు గత 5 ఏళ్ల పాలనలో బీజేపీ కొంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది ప్రతిపక్షాల ఐక్యత బీజేపీని పరేశాన్ చేస్తోంది దీనికి తోడు కొత్తగా ఆవిర్భవించిన ట్రైబల్ పార్టీ తిప్రమూత కూడా రోజురోజుకు ప్రజల ఆదరణ పొందటం కాషాయ నేతల్లో గుబులు పుట్టిస్తోంది ముఖ్యమంత్రిగా బిప్లవ్ దేవ్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 10 నెలల ముందు ఆయన్ను పదవి నుంచి తొలగించింది ఆయన స్థానంలో మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా నియమించింది గుజరాత్లో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మార్చి లబ్ధి పొందినట్టు త్రిపురలో కూడా తమకు లాభం చేకూరుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు త్రిపురలో వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు కేవలం పార్టీ కేడర్ వారి విధేయుల సంక్షేమానికే ఎక్కువ మొగ్గు చూపిందన్న ఆరోపణలను ఎదుర్కొంది అందుకే సిపిఐ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు కానీ ఈసారి తన పాత విధానాలను మార్చుకున్నట్టు కనిపిస్తోంది ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల్లో 50% పైగా కొత్తవారే మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు గత ఎన్నికల్లో 16 సీట్లకు పరిమితమైన సిపిఎం ప్రస్తుతం అధికారంపై భారీ ఆశలు పెట్టుకుంది ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తో పొత్తు తమకు లాభిస్తుంది అని ఆ పార్టీ అంచనా వేస్తోంది అయితే బెంగాలీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీల ఓట్లకు టీఎంసీ గండి కొట్టే అవకాశం ఉంది అది సిపిఎం కాంగ్రెస్ లను ఆందోళనకు గురిచేస్తోంది టీఎంసీ ప్రభావం పెద్దగా లేనప్పటికీ ఆ వ్యతిరేక ఓట్ల చీలిక తమకు అనుకూలంగా ఉంటుంది అని బీజేపీ భావిస్తోంది చూసారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి